నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ధ్వజారోహణ ప్రసాదం స్వీకరించారు. ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య నవాహిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఈ రోజు నుంచి వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి అనగా 26 బుధవారము సాయంత్రం 8 గంటల నుంచి స్వామివారికి అంకురారోపణ, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి యాజ్ఞిక బృందం, ఋత్విక బృందం వారికి దీక్షాస్వీకరణము, తర్వాత మృతి సంగ్రహణం అనగా పుట్టమట్టిని సేకరించి నవధాన్యాలను మంత్రసహితంగా పుట్టమట్టిలో బీజావాపనం చేయడం కార్యక్రమం, శుభకుంభ ప్రతిష్ట రాత్రి పూర్తయ్యాయి. ఈరోజు 27వ తేదీ గురువారం ఉదయం వైదికంగా స్వామివారి యొక్క ఆలయంలో వాస్తు పర్యజ్ఞీకరణము, వాస్తు హవనము, తర్వాత ఆలయ బింబశుద్ధి, తర్వాత వృషధ్వజ ఆరాధన, నవగ్రహ మంటపారాధన, తర్వాత వృషధ్వజ కీర్తన పూజ, అష్టదిక్పాలక పూజ, అనంతరం బలి నివేదన, ధ్వజారోహణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ ధ్వజస్తంభంలో స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి, స్వామివారి యొక్క ధ్వజ చిహ్నమైనటువంటి నందీశ్వరుణ్ణి ఆరాధించి ఈ రోజు నుంచి ఆకాశంలో విహరించేటువంటి సమస్త దేవీ దేవతలకు, యక్ష కిన్నెర గంధర్వాదులకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ నందీశ్వరుడు ఈ రోజు నుంచి ధ్వజస్తంభం మీద కలిగి ఉండి ఆ దేవతలందరినీ కళ్యాణోత్సవం వరకు ఆహ్వానిస్తూ ఉంటారట. కాబట్టి ఆ ధ్వజస్తంభం మీద నందీశ్వరుని ఆవాహన చేసి, ఆ ధ్వజపటం మీద స్వామివారికి ఆరాధన చేసి, కుడిముద్దలు నివేదన చేసి, ఆ ప్రసాదాన్ని సంతానార్థులుగా వచ్చినటువంటి సంతానం లేనటువంటి స్త్రీలందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఈ సంతానార్థులుగా వచ్చి కుడిముద్దల్ని ప్రసాదంగా స్వీకరించినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం ధ్వజారోహణ నుంచి వచ్చే సంవత్సరం ధ్వజారోహణలోగా ఖచ్చితంగా సంతానవంతులు అవుతారు అని ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆ విధంగా చాలామంది ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సంతానవంతులు అయ్యారు. వారికి కూడా వారు అబ్బాయి పుట్టి రామలింగేశ్వరుడు అని, రామలింగయ్య అని పేరు పెట్టుకునేటువంటి ఆచారం ఈ ప్రాంతంలో ఉంది. ఈరోజు నుంచి 9 రోజుల పాటు వరుసగా ఈరోజు రాత్రి శేషవాహనము, రేపు రాత్రి చిరుక వాహనము, ఎల్లుండి రాత్రి హంస వాహనము, తర్వాత ఆదివారం రాత్రి పులివాహనము, సోమవారం రాత్రి రావణ సేవ, మంగళవారం రాత్రి నంది సేవ, బుధవారం పగలు రథోత్సవము, గురువారం సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవం, రాత్రి గజవాహన సేవ, తర్వాత శుక్రవారం ఉదయాన్నే సాగర స్నానము, రాత్రి తెప్పోత్సవము 9 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఆ తెల్లవారి తెప్పోత్సవం పూర్తయిన తర్వాత గుర్రం వాహనం తిరిగి ఆలయం చేరుకోగానే ధ్వజ అవరోహణతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులు లేకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర జిల్లాల్లో ఉండేటువంటి భక్తులు కూడా వేలాదిగా తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని ఈ బ్రహ్మోత్సవాల్లో, కళ్యాణోత్సవాల్లో తిరిగించి స్వామివారి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి తరింతులగుదురని, వారి యొక్క పూర్వజన్మ సంచితమైనటువంటి పాపకర్మలు అంతా తొలగించుకుని వారి యొక్క ఇష్టపూర్వకమైనటువంటి కోరికలని తీర్చుకుంటారని, స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతారని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో వైభవంగా మొదలయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఏ కారణం చేత ఈ కార్యక్రమం జరిగింది?
విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎల్లవేళల విజయం ఎదురులేని పయనం ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.